ఉత్తరము అనే కార్యక్రమము ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నప్పుడు కొందరికి కలుగుతున్నటువంటి సందేహాలకు ఈ కార్యక్రమము ద్వారా సమాధానములను మీరు నేర్చుకుంటున్నారు. ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుడు సముద్రములో పడవేయబడినటువంటి యోనాకు ఒక తిమింగలము ద్వారా రక్షణను కల్పించాడు. ఒక మహామత్స్యము వచ్చి యోనాను మృంగివేసి యోనాను సురక్షితముగా మరల నీనివే పట్టణపు ఒడ్డున క్రక్కివేసింది. ఈ విషయాన్ని గురించి కొంతమంది అవిశ్వాసముతో సందేహాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. అదేమిటంటే, అసలు ఒక మనిషి చేప కడుపులో జీవించి ఉండి తర్వాత క్రక్కివేయబడి అతడు ఉనికిలో ఉండటం అనేది అసాధ్యం కదా, అసంభవం కదా అని అడుగుతున్నారు. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారు, ఎటువంటి మనస్సుతో ఈ ప్రశ్న అడుగుతున్నారు అంటే, దేవుని మీద వారికి అవగాహన లేదు. దేవుడు ఆశ్చర్యకార్యములను జరిగించేవాడు, దేవుడు అద్భుతాలను జరిగించేవాడు. దేవుని యొక్క శక్తిని మానవ శక్తితో మనము పోల్చి చూడకూడదు, ఎందుకంటే దైవశక్తి అపారమైనది, అపరిమితమైనది. అలాగే దేవుడు ఎక్కడ ఏ విషయాన్ని వ్రాయించినా కానీ పరిశుద్ధ గ్రంథం అంతటిలో దేవుడు చాలా చక్కగా, సూటిగా, స్పష్టంగా, ఉన్నతమైనటువంటి అర్థముతో కూడిన మాటలుగానే వ్రాయించాడు. అంతే తప్ప అసంభవము లేక అసాధ్యము అనేటువంటి పదాలు దేవుని దగ్గర పనికిరావు. ఇక్కడ దేవుడు యోనాను బ్రతికించినటువంటి విధానాన్ని ఏమంటున్నాడంటే, ఒక సూచక క్రియ అని అంటున్నాడు. యోనాను గూర్చిన సూచక క్రియ. గత పాఠ్యాంశంలో కూడా మీకు ఈ విషయాన్ని నేను వివరించాను. యోనా తిమింగలము కడుపులో ఎలా బ్రతికి ఉన్నాడో గత పాఠంలో కూడా వారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానముగా నేను వివరించాను. ఈరోజు కూడా ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మహామత్స్యము కడుపులో యోనాకు ప్రాణవాయువునిచ్చాడు, యోనా బ్రతికి ఉండేలా చేశాడు, యోనా బ్రతికి ఉండడానికి కావలసిన వాటి అన్నింటినీ కూడా సమకూర్చాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రియులారా, ఈరోజు ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. వారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏ వాక్య భాగం నుండి అంటే, యోనా గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు చూడండి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యం, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశెను. దేవుడు మహామత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చాడు, ఇదిగో నీనివే పట్టణపు ఒడ్డున కక్కేయమన్నాడు. అలాగే ఆ ఒడ్డుకొచ్చింది, కక్కేసింది. దేవుని ఆజ్ఞను చేప తీసుకుంటుందా? ఒక మత్స్యం దేవుని ఆజ్ఞను తీసుకుంటుందా? మనిషి తీసుకోడు గనక మనిషికి ఈరోజు వింతగా ఉంది, విడ్డూరంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. దేవుని యొక్క ఆజ్ఞలను మనిషి తీసుకోడు గనక మనిషికి ఎలా ఉందంటే, ఒక చేప దేవుని ఆజ్ఞను తీసుకుంటుందా? ఒక పక్షి దేవుని ఆజ్ఞను తీసుకుంటుందా? ఒక జంతువు దేవుని ఆజ్ఞను తీసుకుంటుందా అని ఆశ్చర్యంగా మనిషి అడుగుతున్నాడు. ఏ, ఎందుకు తీసుకోదు? ఒక మనిషిగా నీవు దేవుని ఆజ్ఞను గొప్పగా పాటించాలి, గొప్పగా తీసుకోవాలి. తీసుకోవటం లేదు. దేవుని ఆజ్ఞలను చాలా చులకనగా చూస్తున్నారు మనుషులు. కానీ మన చుట్టూ ఉన్నటువంటి సమస్త జీవకోటి కూడా దేవుని ఆజ్ఞలకు భయపడిపోతాయి. దేవుని ఆజ్ఞలంటే భయం, వణుకు. మీ పై ఆఫీసర్ మీకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు అనుకోండి, ఒక ఆర్డర్ ఇచ్చాడు అనుకోండి, లేకపోతే ఒక గవర్నమెంట్ మీకు ఒక ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, ఒక కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, మీరు ఎంత గడగడలాడిపోతారు? కోర్టు ఆర్డర్ వచ్చింది, గవర్నమెంట్ ఆర్డర్ ఇది, జీవో ఇది అని అంటారు కదా.
అంతకంటే ఉన్నతమైన, ఉన్నతమైన అనేటువంటి మాట కూడా సరిపోదేమో, ఎన్నో రెట్లు ఎక్కువైన చాలా భయంకరమైనటువంటి ఆజ్ఞ దేవుని ఆజ్ఞ. అసలు దేవుని ఆజ్ఞ ఎంత ఉన్నతమైనదో మీరు తెలుసుకోలేదు. అందుచేతనే దేవుని ఆజ్ఞను ఒక మత్స్యం తీసుకుంటుందా అనేటువంటి ప్రశ్నతో ముందుకు వస్తున్నారు. తప్పనిసరిగా, తప్పనిసరిగా దేవుని ఆజ్ఞను మత్స్యమే కాదు సకల చరాచర సృష్టిలో ప్రతీదీ కూడా, అది ఒక పదార్థమైనా అది ఒక జీవైనా దేవుని ఆజ్ఞను తీసుకుంటుంది. మనుషులు ఇంకా గొప్పగా తీసుకోవాలి, వాటికంటే ఉన్నతంగా దేవుని ఆజ్ఞలను మనుషులు తీసుకోవాలి. కానీ మనుషులు ఈరోజు వాటికంటే వెనకబడిపోతున్నారు, వాటికంటే వెనకబడిపోతున్నారు. అనేక మంది దేవుని ఆజ్ఞలను పట్టించుకోవటం లేదు, కొందరు మాత్రమే దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నారు. దేవుని ఆజ్ఞలకు లోబడిన వారు జీవిస్తారు, తరతరములు యుగ యుగములు జీవిస్తారు. దేవుని ఆజ్ఞలను పట్టించుకోని వారు, పెడచెవిని పెట్టిన వారు నాశనానికి వెళ్ళిపోతారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏంటంటే, మొట్టమొదట అనగా ఈ ఉదంతం జరగక మునుపు, యోనాగారు సముద్రంలో పడవేయబడక మునుపు, యోనాగారు ఏమనుకున్నారు, దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు, నీవు నీనివే పట్టణానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించు, ఆ పట్టణానికి కలిగేటువంటి గతిని గురించి తెలియజేయి, నాశనమును గురించి ప్రకటించు అని చెప్పారు. అదొక ఆజ్ఞ. కానీ అక్కడ యోనాగారు కూడా నీనివే పట్టణానికి వెళ్ళాలనేటువంటి దేవుని ఆజ్ఞను ప్రక్కన పెట్టేశారు, తేలిగ్గా తీసుకున్నారు, తర్షీషు వెళ్ళేటువంటి వాడెక్కేశారు. ఇప్పుడు దేవుడు అక్కడ ఆ పాఠాన్ని కూడా నేర్పిస్తున్నాడు. ఇదిగో యోనా, నీవు ప్రవక్తవు, నా మాటలను ఎరిగినవాడవు, నా కొరకు బ్రతకాల్సిన వాడవు, నీవు నా ఆజ్ఞను ప్రక్కన పెట్టావు, ఇదిగో ఒక మత్స్యము నా ఆజ్ఞను ఎంత గొప్పగా పాటిస్తోందో చూడు, అనుభవంలో చూడు. ఇక ఈ విషయాన్ని యోనాగారికి వేరే చెప్పవలసిన అవసరం లేదు, ఈ విషయాన్ని యోనాగారికి మరొకరు వచ్చి వివరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అనుభవంలో చూస్తున్నాడు, ఎక్స్పీరియన్స్, ఒక మహామత్స్యము కడుపులో ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. ఈ మత్స్యము దేవుని మాటను ఇంత గొప్పగా వింటూ ఉంటే నేను ఒక ప్రవక్తనై ఉండి దేవుని మాటను వినొద్దా అని పశ్చాత్తాపడిపోయాడు. దేవునికి చాలా భక్తితో, చాలా వినమ్రతతో, లోబడినటువంటి మనస్సుతో ప్రార్థన చేశాడు. దేవుని పనికై సిద్ధమైపోయాడు. నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి జ్ఞాన రహస్యం అదే, మనము దేవునికి లోబడి ఉండాలి. ఒక మత్స్యము లోబడుతోంది, ఒక జంతువు లోబడుతోంది, ఒక పక్షి లోబడుతోంది, భూమి లోబడుతోంది, గాలి లోబడుతోంది, అగ్నిజ్వాలలు లోబడుతున్నాయి, జలములు లోబడుతున్నాయి, దేవదూతలలో అనేక దేవదూతలు లోబడుతున్నాయి, తిరుగుబాటు చేసిన దేవదూతలు నిత్యాగ్ని కొరకు ఎదురు చూస్తున్నాయి. మనము దేవుని దగ్గర తిరుగుబాటు చేసేవారముగా ఉండకూడదు, లోబడేవారముగా ఉండాలి. మరి చేప కడుపులో యోనాగారికి ఆహారం ఏంటి, పానీయం ఏంటి, గాలి సంగతి ఏంటి, బ్రతుకు సంగతి ఏంటి అంటే, అక్కడ ఏమైనా యోనాగారు కలకాలం జీవించడానికి ఏమైనా కూర్చున్నారా? యోనాగారు అక్కడ కలకాలం జీవించడానికి ఏమైనా తిష్ట వేశారా? ఆహారం ఏంటి, పానీయం ఏంటి, గాలి ఏంటి, ఇవన్నీ మనం అక్కడ విచారించడానికి. యోనాగారిని దేవుడు జీవించి ఉంచాడంతే, జీవింపజేసి ఉంచాడు చాలు. సకల సౌకర్యాలు ఉంటాయా చేప కడుపులో? సకల సౌకర్యాలు ఉంటాయి. ఒక బెడ్, చదువుకోవడానికి ఒక టేబుల్, చూసుకోవడానికి ఒక లైటు, ఏమంటే ఇవన్నీ ఉంటాయా? బ్రతికి ఉన్నాడు చాలు. ఏదైనా ఒక గోతులో పడిపోయాడు అనుకోండి మనిషి, ఏదైనా ఒక డ్రైనేజీలో పడిపోయాడు, లేదంటే ఒక బోరుబావిలో పడిపోయాడు, లేదంటే ఒక త్రవ్వినటువంటి ఒక గుహలో పడిపోయాడు అనుకుందాం, అక్కడ సకల సౌకర్యాలు ఉంటాయా? బ్రతికి ఉంటే చాలు. కొన్ని గంటల తర్వాత లేక కొన్ని రోజుల తర్వాత వాడిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారనుకోండి, అలా పడిపోయినటువంటి వ్యక్తిని సురక్షితంగా మరలా బయటికి తీసుకొచ్చారనుకోండి, వచ్చిన తర్వాత వాడిని ఏమైనా అడుగుతారా? మైక్ దగ్గర పెట్టి, నీకు ఆహారం పరిస్థితి ఏంటి, అక్కడ ఎలా పడుకున్నావు నువ్వు, అక్కడ నీకు ఏ కళలు వచ్చాయి, అక్కడ నీకు ఎంత సుఖంగా ఉందా అని అడుగుతారా? బ్రతికున్నావా లేదా అదే చూస్తారు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు. ఇంకా ఏమైనా గాయాలై ఉంటే వాటికి చికిత్స చేస్తారు. ప్రియులారా, అసలు ప్రశ్న ఏమడుగుతున్నారు మీరు? ఏమడుగుతున్నారు కొంతమంది ప్రశ్న ఈ వాక్య భాగాన్ని బట్టి? చేప కడుపులో యోనాకు సకల సౌకర్యాలు ఉన్నాయా అని అడుగుతున్నారా?
సకల సౌకర్యాలు నీకెందుకు? సకల సౌకర్యాలు ఇక్కడ యోనాగారికి ఎందుకు? అసలు సకల సౌకర్యాలు ఉంటాయా? అటువంటి పరిస్థితుల్లో సకల సౌకర్యాలు ఉంటాయా? జీవించి ఉంటే చాలు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. యోనాగారిని దేవుడు బ్రతికింపజేసి ఉంచాడు. అందుచేతనే యోనాగారు దేవునికి ప్రార్థన చేయగలిగారు. యోనాగారిని ఇదిగో తిమింగలము కక్కేసింది, నీనివే పట్టణపు ఒడ్డున కక్కేసింది. సురక్షితముగా యోనాగారు నీనివే పట్టణపు ఒడ్డున అడుగు పెట్టగలిగారు. ఆ పట్టణంలోనికి వెళ్ళగలిగారు. దేవుని వాక్యాన్ని చెప్పగలిగారు. ఆ పట్టణం మారు మనసునొందింది. దేవుడు ఆ పట్టణానికి విధించాలనుకున్నటువంటి గతిని తప్పించాడు. దేవుని పని జరిగింది, మనుషులు రక్షింపబడ్డారు. ఈ విషయాలన్నింటినీ గ్రహించడం పోయి చేపకడుపులో యోనాగారికి సకల సౌకర్యాలు ఉన్నాయని అడుగుతున్నారంటే ఎంత అవివేకంగా మీరు పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచిస్తున్నారు అనేది మీ ప్రశ్నను బట్టి అర్థమవుతుంది. కనుక సమాధానమును జాగ్రత్తగా స్వీకరించండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు యోనాను జీవింపజేసి ఉంచాడు, బ్రతికించి ఉంచాడు. దేవుని చేతుల్లో ఉంది మన ఆయుష్, దేవుని చేతుల్లో ఉంది. మనం బ్రతికి ఉండాలంటే దేవుడు అనుమతించాలి. మనము ఒకవేళ ఈ శరీరాన్ని విడిచిపెట్టాలంటే కూడా దేవుడు ఆమోదించాలి. శ్వాస నిశ్వాసములు తిరిగి ఆయన యొద్దకు తీసుకొని ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు. ఆయన చేతుల్లో ఉంది, మన ఊపిరి ఆయన చేతుల్లో ఉంది, మన ప్రాణం ఆయన చేతుల్లో ఉంది. కనుక ఆయనకు లోబడాలి, ఆయనకు లోబడాలి. ఇక చేప కడుపులో యోన ఎలా జీవించి ఉన్నాడు, అది అసంభవమా అని అడుగుతున్నటువంటి వారికి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సమాధానాలు ఏంటో తెలుసా? దేవుడు చూచుకున్నాడు. ఆ పరిస్థితిలో యోనాను ఎలా బ్రతికించి ఉంచాలో దేవుడు చూచుకుంటాడు. అది మనకు అనవసరమైనటువంటి సంగతి. ఎందుకంటే అక్కడ దేవుడు సూచక క్రియను జరిగిస్తున్నాడు. ఎలా జరిగించాలో ఆయనకు తెలుసు. యోనాను చేప కడుపులో 3 రాత్రింబగళ్ళు ఎలా ఉంచాలో దేవునికి తెలుసు. దేవుడు చూచుకుంటాడు, దేవుడు చూచుకుంటాడు. అందుకే ఆయన పేరేంటి? ఆయనకు ఉన్నటువంటి గుణగణాలలో ఒకనొక పేరు ఆయనకుంది, యెహోవా యీరే. పర్వతము మీద ఆయన చూచుకొనును. ఎక్కడ నేర్చుకున్నాం ఈ సందర్భాన్ని? అబ్రహాము గారు, ఇస్సాకు గారు ఆ యొక్క సందర్భంలో ఈ విషయాన్ని మనం గ్రహించాం కదా. దేవుడు అబ్రహామునికి ఇచ్చినటువంటి సంతానాన్ని తిరిగి తనకిమ్మన్నప్పుడు అబ్రహాము ఏమాత్రం సంకోచించకుండా తిరిగి తన బిడ్డను దేవునికి ఇచ్చేయడానికి తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు అబ్రహాములో ఉన్న విశ్వాసాన్ని చూచాడు. ఇస్సాకు వద్దు, ఇదిగో పొదలో చిక్కుకొని ఉన్నటువంటి ఆ పొట్టేలును నాకు బలిగా ఇవ్వి అని చెప్పాడు. ఆ సందర్భంలో అబ్రహాం ఏమంటున్నాడు చూడండి ఒక్కసారి, ఆ మాటలను మీరు చూడండి, జ్ఞాపకం చేసుకోండి. ఆదికాండము 22:7 నుండి మీరు చూడండి. ఆదికాండము 22:7 నుండి, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను, అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా కుమారునికి సందేహం వచ్చింది, ఇస్సాకుకి సందేహం వచ్చింది. ఇదేంటి గొర్రెపిల్ల ఏది? నాన్న అన్నీ తీసుకెళ్తున్నాడు, నిప్పులు తీసుకెళ్తున్నాడు, కట్టెలు తీసుకెళ్తున్నాడు, దేవునికి దహన బలి అంటున్నాడు, మరి గొర్రెపిల్ల ఏది అని అడుగగా తండ్రిని అడిగాడు, అబ్రహామును అడిగాడు. అబ్రహాం ఏమంటున్నాడు చూడండి, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనును. అంటే ఇస్సాకును బలిగా ఇచ్చేద్దామని తీసుకుని వెళ్ళిపోతున్నాడు, దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు అని చెబుతున్నాడు. దేవుడే చూచుకుంటాడు. అది నా గ్రహింపుకు అందని సంగతి. దేవుడు చేయమన్న దానిని నేను చేస్తున్నాను, ఇక మిగిలినవన్నీ కూడా నా గ్రహింపుకు అందని సంగతులు, దేవుడే చూచుకుంటాడు బిడ్డ అని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరిగింది? అబ్రహాము ఇస్సాకును బలిద్దామనుకున్నాడు. ఇద్దామనుకునేటువంటి సమయానికి దేవుడు అబ్రహామును వద్దని చెప్పాడు. ఇదిగో పొదలో చిక్కుకొని ఉన్నటువంటి ఆ పొట్టేలును ఇస్సాకు స్థానంలో బలిమ్మని చెప్పాడు. ఇస్సాకును సురక్షితంగా మరల ఇంటికి తీసుకుని వెళ్ళమని చెప్పాడు. అబ్రహాము పరీక్షలో గెలుపొందాడు. క్రింది మాటలు చూడండి, 22:14 చూడండి. ఆదికాండము 22:14. అబ్రహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. ఆ చోటికి, ఆ హోరేబు పర్వతం మీద ఆ చోటికి అబ్రహాము ఒక పేరు పెట్టాడు. ఏమిటా పేరు? యెహోవా యీరే. ఫుట్నోట్లో ఏమనుంది?
అనగా యెహోవా చూచుకొనును, యెహోవా చూచుకొనును. మత్స్యము గడుపులోనికి యోనా వెళ్ళిపోయాడు. మరి నిద్రాహారాలు ఏమిటి, ఎలా జీవించి ఉన్నాడు అని ఆందోళన చెందుతున్నారా? అది అసంభవమేమో అని మీరు సందేహిస్తున్నారా? యెహోవా చూచుకొనును. యెహోవా ఏరే, సూచకక్రియ ఆయనది, నీది నాది కాదు. సూచకక్రియ ఆయనది, ఆయన బ్రతికించి ఉంచుతాడు, బ్రతికించి ఉంచాడు. ఆ విధంగా యోనా నీనివే పట్టణపు ఒడ్డున కక్కివేయబడ్డాడు. ఆ తిమింగులం కక్కేసింది, ఆ మహామత్స్యము దేవుని ఆజ్ఞను బట్టి కక్కేసింది. యోనా సురక్షితంగా నీనివే పట్టణానికి వెళ్ళాడు, దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. జాగ్రత్త గమనించండి, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. నేటి వరకు చెప్పబడుతోంది. మీకు అర్థం కాలేదా సంగతి? యెహోవా పర్వతము మీద చూచుకొనును, యెహోవా చూచుకొనును. సమస్త సంగతులను, సమస్త పరిస్థితులను దేవుడు చూచుకొనును, దేవుడు చూచుకొనును. కనుక నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు నెరవేర్చు. నీవు లోబడు, దేవునికి లోబడు. మిగిలిన విషయాలను, నీ పరిధిలో లేని విషయాలను దేవుడు చూచుకుంటాడు. ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అది అసంభవమేమో అనేటువంటి అవిశ్వాసంలోనికి వెళ్ళవలసిన పరిస్థితి అంతకంటే లేదు. దేవుడు నీకు చెప్పిన పని చెయ్యి, దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞను పాటించు, మిగిలినవి దేవునికి విడిచిపెట్టు. ఏమండి, ఈరోజు మనం అలాగే బ్రతుకుతున్నాం, అలాగే జీవిస్తున్నాం. మిగిలిన ప్రతి పరిస్థితిని పట్టించుకోవడానికి మనకు అసలు అంత సామర్థ్యం ఉందా? ఒక ప్రయాణమే మనం వెళుతూ ఉంటాం దేవుని పని మీద, దేవుని కార్యములను ముగించుకోవడానికి, దేవుని కొరకు జీవించడానికి ఒక ప్రయాణమై మనం వెళుతూ ఉంటాం. దేవుణ్ణి అడుగుతాం, తండ్రి ప్రయాణంలో సురక్షితంగా నన్ను గమ్యానికి చేర్చు అని అడుగుతూ ఉంటాం. ప్రతి పరిస్థితిని మనము అక్కడ చక్కదిద్దలేము, దేవుడు చక్కదిద్దుతాడు. ప్రతి పరిస్థితిని దేవుడు చక్కదిద్దుతాడు, సురక్షితంగా మనం వెళ్ళిపోతాం. ఎన్నో ఆపదలు, ఎన్నో ఆటంకాలు మార్గంలో సృష్టింపబడుతుంటాయి. దేవుడు వాటన్నింటినీ కూడా మనకు తప్పిస్తూ మనలను సురక్షితంగా చేర్చేస్తాడు. ప్రతిదీ కూడా, ప్రతిదీ కూడా అది ఒక ఉదాహరణ మాత్రమే. మనం ఆహారం తింటున్నా, మన జీవితకాలంలో ఏ కార్యక్రమాన్ని మనం చేస్తున్నా, తండ్రి ఇదిగో నాయన నీ కొరకు నేను జీవిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నీవే చూచుకో తండ్రి అని మనము ఆయనకు అప్పగించి ప్రార్థన చేసుకుని మన కార్యక్రమాలలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. మీరు ఆలోచన చేస్తున్నారా? దేవుని ఆజ్ఞకు లోబడి ఉండటం మన పని, మిగిలినవన్నీ ఆయన చక్కదిద్దుతాడు, సమస్తమును సమకూడి జరిగిస్తాడు. యోనా గారికి కూడా అలాగే జరిగించాడు. కనుక మీ సందేహానికి ఈ సమాధానము చక్కగా పాఠాన్ని నేర్పిందని, ఇక మీదట దేవునిని మీరు సందేహించకుండా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని గ్రహించి, అసంభవాలను కూడా సంభవాలుగా చూపించేవాడే దేవుడని మీరు తెలుసుకొని, మనుషుల యొక్క ఆలోచనకు అందని వాటిని దేవుడే పరిష్కరించునని మీరు గ్రహించి, యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును అనేటువంటి గొప్ప రహస్యాన్ని మీరు పూర్తిగా జీర్ణించుకున్నవారై, పరిశుద్ధ గ్రంథమును హత్తుకొని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను పాటించటానికి ఇక మీదట మీరు నడుం బిగిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, మీ శక్తి సామర్థ్యాలు తెలియక కొంతమంది అవివేకులు అవివేకమైనటువంటి ప్రశ్నలను అడుగుతున్నారు. అయినప్పటికీ తండ్రి, మీ చక్కని సమాధానములను మీరు దయచేస్తూ వారి సందేహాలను తీరుస్తున్నారు. దేవా, మా ఆలోచనకు అందనటువంటి సంగతులను మీరే చూచుకుంటున్నారు. యెహోవా ఈరే, మీరే సమస్తమును చూచుకుంటున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మేము చూచుకునవలసినటువంటి సంగతులను మాకు నేర్పించారు, ఆజ్ఞలను జారీ చేశారు. మా జీవితకాలం అంతయు మీ ఆజ్ఞలను నెరవేర్చుటలో, పాటించుటలో, మీకు లోబడుటలో మాకు జ్ఞాన హృదయాన్ని అనుగ్రహించండి. సమస్త విషయములను తండ్రి మాకు అనుకూలమైనవిగా సమకూడి జరిగిస్తున్నందుకు తండ్రి మిమ్మల్ని స్తుతించుచు ఘనపరచుచున్నాము. మా బ్రతుకునంతటిని మీ దృష్టికి యోగ్యమైనదిగా మలచుకున్నటకు ఎల్లప్పుడూ ప్రయత్నము చేయులాగున, మీ వాక్యపు వెలుగులో క్రీస్తు అడుగుజాడలలో నడుచుకొనగలుగులాగున మమ్మను దీవించమని మిమ్మను కోరుకుంటూ, మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మను వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనములు, సెలవు.
మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు.